రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు బాధితులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు అంటూ ఎంపీడీఓకు వివరించారు. కార్యక్రమంలో రోడ్డుపైన ఉన్న బాధితులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసులో తెలియజేస్తుంది ఏమనగా, ఆదివారం రోజు గంభీరావుపేట గ్రామంలోని ఇంటి ముంగడున్న అరుగులు కూల్చేయడం జరిగింది. దీనికి అధికారులు మాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఆదివారం రోజు సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది లేకుండానే ఖాళీ రాజకీయ లబ్ధి కొరకు మా అరుగులు కూల్చివేసిండ్రు. దీనిపైన కలెక్టర్ వెంటనే స్పందించాలి. ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చి మమ్మల్ని అన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనివల్ల ఈ వర్షాకాలంలో మామూలుగా ఉన్న డ్రైనేజీలను సరిచేయడం కాకుండా దాన్ని కూల్చివేసి మొత్తం వ్యవస్థ మొత్తం అస్తవ్యస్త ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని పట్ల వెంటనే కలెక్టర్ వెంటనే స్పందించాలి, స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు గంభీరావుపేట మండలంలో తహసీల్ ఆఫీస్ మరియు ఎంపీడీఓ గారిని కలిసడం జరిగింది. మా మీద దౌర్జన్యం జరుగుతుంది. మోర్లు పైన ఉన్న తంతలు కానీ మా అరుగులు చెప్పకుండా కులగొట్టిరు. నోటీస్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మా పైన దౌర్జన్యం జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారు మాకు తక్షణమే అధికారులపైన చర్యలు తీసుకోవాలి. నేను కూడా ఈ గ్రామ పంచాయతీ 15 వార్డు సభ్యులుగా ఎలాంటి చెప్పకుండా వార్డు నెంబర్ 2 కూడా నాకు ఎలాంటి చెప్పకుండానే తీయటం జరిగింది.